సో మీ జిల్లాల్లో, మీ మండలాల్లో, మీ విలేజ్లో మీకు కంపల్సరీ జాబ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో వెళ్ళి జాబ్ అప్లై చేసుకోండి. జాబ్ అప్లై చేసుకున్న తర్వాత మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ క్లియర్ కావాలంటే అసలు 100% మీకు జాబ్ వస్తుందా, లేకుంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత అసలు మీ డేటా ఏం చేస్తారు, సో ఇది ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తారు, ఏ కంపెనీలు మీకు కాల్ చేస్తాయి, సో మీకు ఎనీ టైం ఈ లింక్ అవైలబుల్లో ఉంటుందా ఏంటి అనేది ఫుల్ మీ డౌట్ మొత్తం క్లియర్ చేయడానికి ఫుల్ వీడియో చూడండి. ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది జాబ్ అప్లై చేయాలా వద్దా అనేది. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది మీ జిల్లా. సో మీ జిల్లాల్లో, మీ మండలాల్లో, మీ విలేజ్లో జాబ్స్ వస్తున్నాయి. సో దానికోసమే ఈ వెబ్సైట్ తయారు చేసి మీ జిల్లాకు, మీ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ జాబ్స్ అందాలనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ తయారు చేయడం జరిగింది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, అరే ఇప్పుడు ఇందులో జాబ్ అప్లై చేయడం వల్ల నాకు వస్తుందని గ్యారంటీ ఏంది అని మీరు, మీకు డౌట్ రావచ్చు. ఎస్, 100% వస్తుంది. ఎట్లా అంటారా, ఫస్ట్ ఈ 5 పాయింట్ల గురించి మాట్లాడతాను నేను. సో ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ జిల్లాల్లో మీరు జాబ్ అప్లై చేసుకుంటే, ఓకే మీ వెబ్సైట్లో మీ జిల్లాలో మీరు జాబ్ ఇది అప్లై చేసుకుంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ జిల్లాల్లో ఏ జాబ్ వచ్చినా, మీ జిల్లాల్లో, మీ మండలాల్లో, మీ విలేజ్లో ఏ జాబ్ వచ్చినా మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఇది. ఓకే, సెకండ్ వచ్చేసి లోకల్, అంటే మీ జిల్లాల్లో లోకల్ హెచ్ఆర్లు ఉంటారు, లోకల్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, లోకల్ కంపెనీలకు మీ డేటా ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళకు ఒకవేళ మీ అవసరం ఉంది, సో క్యాండిడేట్స్ వాళ్ళకు అవసరం ఉందంటే ఖచ్చితంగా మీరు కాల్ చేసి మాట్లాడతారు. ఇది ఒకటి. అలాగే మీకు మీ జిల్లాలో జాబ్ మేళలు, మీ జిల్లాలో చిన్న చిన్న జాబ్ మేళలు కానుంచి పెద్ద పెద్ద జాబ్ మేళలు జరిగినా, మీ జిల్లా చుట్టుపక్కల జాబ్ మేళలు జరిగినా మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్. సో ప్రతి జిల్లాలో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంటుంది. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లేకపోయినా పోన్ మీ నియర్ బై జిల్లాలో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంటుంది. సో వాళ్లకు మీ డేటా అందజేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ చాలా ఉంటాయి, స్కిల్ డెవలప్మెంట్ ఉంటాయి. సో స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు జస్ట్ నార్మల్ ట్రైనింగ్ ఇచ్చి, సో ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది నార్మల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఐదుని దృష్టిలో పెట్టుకొని మీకు జాబ్ వచ్చేంత వరకు మీ డోరు కొడుతూనే ఉంటుంది. మీకు జాబ్ వచ్చేంత వరకు మీ గడప తొక్కుతూనే ఉంటుంది, నీ మొబైల్ ఫోన్ మోగుతూనే ఉంటుంది. సో నీకు జాబ్ వచ్చినంత వరకు మేము ఈ 5 పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని మీకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ చేస్తూనే ఉంటాం. సో ఇది మేమేదో మీరు అప్లై చేశారు కదా అన్ని వదిలేయకుండా మీకు ఎలా జాబ్ రావాలి, మీ దగ్గరికి ఎలా, మీరు అప్లై చేసుకున్న ఒక నమ్మకంతో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలంటే మీకు ఆ జాబ్ రావాలంటే ఎలా అని చెప్పి ఈ 5 పాయింట్లు 100% మేము వర్కౌట్ చేస్తే మీకు 100% ఈ జాబ్ వస్తుంది. సో ఇది మా పాయింట్స్. సో చాలా మంది ఈ మీ విలేజ్లలో, చాలా మంది కొన్ని మెయిన్ విలేజ్లకు, మెయిన్ మండలాలకు మాత్రమే, ఇప్పుడు కొన్ని జిల్లాలు తీసుకోండి, ఆ జిల్లాలు మాత్రమే చాలా మందికి మైండ్లో ఉండిపోతుంది. కొన్ని ఓ మీ చుట్టుపక్కల జిల్లాలకు మీ కొన్ని జిల్లాలు ఉంటాయి. సో ఆ జిల్లాలకు జాబ్సే లేనట్టు మొత్తం అలా ఉండిపోతారు అన్నమాట. సో మీ జిల్లాల వారి కూడా జాబ్స్ ఉన్నాయి. సో ఇంకోటి, చాలా బ్యాంకులు బ్యాంకింగ్ జాబ్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ జాబ్లో మీకు విషయం తెలుసా, బ్యాంకింగ్ జాబులు జిల్లాల వారికే వస్తాయి. సో మేము అది కూడా తెలుసుకొని బ్యాంకింగ్లో కూడా ఈ డేటా మేము ప్రొవైడ్ చేస్తాం.